గత కొన్ని రోజులుగా ప్రపంచ దేశాలన్నింటినీ వణికిస్తున్న కరోనా మహమ్మారి గురించి మనందరం వింటూనే ఉన్నాం. దేశ ప్రధానమంత్రి అయినా, రాష్ట్రాల ముఖ్యమంత్రులైనా, మన ఫేవరెట్ సెలబ్రిటీస్ అయినా అందరూ చెప్పేది ఒకటే మాట, బయటకు రాకండి, ఇంట్లోనే ఉండండి, ఈ లాక్డౌన్ సిచ్యువేషన్ని సీరియస్గా తీసుకోండి, కరోనాని మన కంట్రీ నుంచి వెళ్లేలా చేయండి. ఏ ఈ ఒక్క విషయం మనం పాటించలేమా? ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అనగానే అందరం ఇంట్లోనే ఉండి దగ్గరుండి మరీ ఇండియాని గెలిపిస్తాం. ఇప్పుడు ఇండియా వర్సెస్ కరోనా మ్యాచ్ జరుగుతుంది, అందరం ఇంట్లోనే ఉండి మళ్ళీ మన ఇండియాని గెలిపిద్దాం. పోలీసులు, డాక్టర్లు వాళ్ళ ఫ్యామిలీస్ని వదులుకొని మన ప్రాణాలకు వాళ్ళ ప్రాణాలు అడ్డుపెట్టి పనిచేస్తున్నారు. వాళ్ళందరికీ మనం జీవితాంతం రుణపడి ఉండాలి. కొంతమంది పోలీసులు కొడుతున్నారు అది ఇది అంటున్నారు. కరోనా వచ్చి 4 కర్రలతో మిమ్మల్ని లేపి మోసుకెళ్లే కంటే 1 కర్రతో వాళ్ళు లేపి కొట్టడం తప్పేమీ కాదు. అది గుర్తుంచుకోండి. మనం సరదాగా బయటికెళ్ళినా మన సరదా తీరిపోద్ది. స్నానం చేయకపోయినా ప్రాణం పోయే రోజులు ఇవి. కాబట్టి అందరూ ఇంట్లోనే ఉండండి, జాగ్రత్తగా ఉండండి. ఈ కరోనా సిచ్యువేషన్లో చాలామందికి తినటానికి కూడా తిండి లేని ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు. నా వంతుగా అలాంటి వాళ్ళకి నేను సహాయం చేస్తున్నాను. మీరు కూడా మీ చుట్టుపక్కల అలాంటి వాళ్ళుంటే సహాయం చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.